ఆత్మను శస్త్రలను ఛేదింపజాలవు, అగ్ని దహింపజాలదు, నీరు తడుపజాలదు, వాయువు ఆర్పివేను సమర్పించాలి. హలో, ఏ జై, ఎక్కడున్నావురా? బైక్ పక్కన మామ. ఓ, ఇంతకు బైక్ ఎక్కడో? బీచ్లో రా. వెయిట్ చేయి, వస్తున్నాం. సరే మామ. అయితే రఘు, నేను వస్తున్నామా. బీచ్కి రా మామ. వస్తాం మామ. సరే అయితే. సరే బావా, ఉంటా. ఇది తిన్నగా ఒక్కటి చెప్పడరా బాబు, అన్నిటికీ కారం కలిపి చెప్తా ఉంటాడు. ఏ కారం రా? ఎట్టకారం రా. బీచ్కి ఎందుకురా? తెలిసిందేగా, కథ రాయడానికి వచ్చింటాడు. నా దగ్గర ఉంది కదరా. వాడికి కావాల్సింది కంటెంట్ ఉన్న కథ, కామం కథ కాదు. కానీ కానీ మామా. జై మామా. ఏంటి మామా, ఏందో స్టోరీ రాస్తున్నావంట? అవును మామా. ఇంతకీ ఏ స్టోరీ, ఏ కథ? నువ్వే చూడు మామా. ఇప్పుడు తెలుస్తుందిరా, ఇది కంటెంట్ ఉన్నా కదో, లేకుంటే కామం కదో. ఇంతకు టైటిల్ ఏంటి మామా? అక్కడుంది మామా, చూడు. స్టోరీ ఏంటి మామా? అది కూడా అక్కడ ఉంది మామా. ఫైవ్ ఫ్రెండ్స్ రూమ్ కోసం వెతుకుతున్నారు. రే మామ, టాయిలెట్ బోర్డు ఉంది రే, దాని కింద నంబర్ కూడా ఉంది, ఫోన్ చెప్. టాయిలెట్ బోర్డు చూసి ఫోన్ చేసా అన్నా. సరే అన్నా, మేము ఫైవ్ మెంబర్స్ అన్నా. ఓకే అన్నా, 5 నిమిషాల్లో వస్తా అన్నాడు రా. ఏంట్రా అది, పొట్ట యాదగిరి గుట్ట? ఏంటమ్మా నవ్వుతున్నారు? ఏం లేదన్నా. చదువుతున్నారా జాబా? చదువుతున్నామన్నా, సత్యభామలో థర్డ్ ఇయర్ చదువుతున్నామన్నా. ఫస్ట్ సెకండ్ ఇయర్ ఎక్కడున్నారు? ఫస్ట్ సెకండ్ ఇయర్ కాలేజ్ హాస్టల్లో ఉన్నామన్నా, థర్డ్ ఇయర్ బయటకు వచ్చాం. రెంట్ ఎంత అన్నా? 6000 రెంట్ అమ్మా, 2 మంత్స్ అడ్వాన్స్. రూమ్ అంతా క్లీన్గానే ఉందా అన్నా? నిన్నే చేయించామమ్మా. ఒకసారి రూమ్ చూపిద్దు కానీ రా అన్నా. హలో, వస్తున్నా. పనుందమ్మా, ఇదిగో కీసు. వెళ్ళొస్తానమ్మా. సరే అన్నా. ఓ, ఏమైందిరా? ఫోన్ వచ్చిందిరా రామ్, ఇదిగో కీస్ ఓపెన్ చేయి. నాన్న, రూమ్ ఇప్పుడే దొరికింది, ఇప్పుడే రూమ్కి వచ్చాం. రూమ్ లోపలికి వెళ్తున్నాము,
సర్దుకొని ఫోన్ చేస్తాలే. ఏంట్రా రూమ్ ఇంత తక్కువగా దొరికింది? మన అదృష్టం లేరా అది? అరే చేతి వెళ్ళి ట్యూబ్లైట్ పట్టుకురారా. ఎరా క్లీన్ చేశారా? ఆ బల్బు తీసి ఈ బల్బు పెట్టరా చేతు. ఎక్కురా. రే జాగ్రత్త, అది తీసేరా. నేను వెళ్ళి రూమ్లో చూసేస్తానరా, మీరు సర్దుకోండి. ఇంకా లాక్ వేసిందేంటిది రామ్? దీని కీస్ ఏవి? ఏమో రా, ఇందులో మూడే ఉన్నాయి. మూడే ఉన్నాయా? అరే చేతు ఓనర్కి ఫోన్ చేయి ఒకసారి. నంబర్ నా దగ్గర లేదు, గిరీష్ గారి దగ్గర ఉంది. నా దగ్గర ఉంది, నేను చేస్తున్నా. అరే నాట్ రీచబుల్ వస్తుందిరా. సరేరా, రేపు పొద్దున అడ్వాన్స్ గురించి ఎలాగో వస్తారు కదా, అప్పుడు అడుగుదాంలే. సరేరా. లగేజ్ లోపల పెట్టేసుకోరా, వెళ్ళి క్రికెట్ ఆడదాం. సరేరా. అరే బట్టలు సరిగ్గా అయిపోయింది కదా, పదండి క్రికెట్ ఆడదాం. ఏం ఆడతామరా, బద్ధకంగా ఉంది. అవన్నీ టైం వేస్ట్ అవ్వాలరా, ల్యాప్టాప్లో సినిమా చూద్దాం. సరేరా. హర్రర్ మూవీ? హర్రర్ అయితే వద్దురా, నాకు చాలా భయం రా. అరే హార్ అంటే వాడికి ఇది నుంచి పై వాడికి పడిపోద్దిరా. ఏం కాదులేరా, నేనున్నా కదా రామ్. సరేరా. అవన్నీ పక్కన పడేసి బ్యాగ్లో ల్యాప్టాప్ తీసుకురాపు. సరే. రే చూడు, హర్రర్ అన్నావుగా. రే ఇంగ్లీష్ హర్రర్ బెటర్, అవైతే భయం వేస్తుంది. ఈవిల్ డెడ్ చూద్దాం రా. జరుద్రా ఎవర్రా ఆయన? మా ఊర్లో ఏ ప్రాబ్లం వచ్చినా ఆయన పేరే తెలుసుకుంటా. అవునా? ఏమైనా ప్రాబ్లం అంటే? ఇలా ఏం భయం వేసినా ఆయన పేరే తెలుసుకుంటా. ఆయన తెలుసుకుంటే భయం తగ్గిపోద్దా? తగ్గిపోద్ది. ఏం కాదు ఏం కాదు. రే రే వన్ చూడ. అరే ఇంకా ఆపేరా, వద్దురా, భయం వేస్తుందిరా. ఏం కాదురా, చెప్పా కదరా వాడికి కింద నుంచి పై వరకు పడిపోద్దని. ఆపేసే.
ఆపేనా? అందరూ పదండ్రా. అబ్బా, మరి ఫుడ్ పరిస్థితి ఏంట్రా? ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేద్దామా? నాకు బిర్యానీ, నాకు ఫ్రైడ్ రైస్. ఎప్పుడు ఫేస్బుక్ ఏనారా? నువ్వైనా ఐపీఎల్ పెట్టరా? సరేరా, ఈసారి కప్పు సిఎస్కేదేరా. రే, లైట్ తీ, పడుకుందాం ఇంకా. రే, అరే పడుకోవు నువ్వు ఇంకా. నేను పడుకుంటాలేరా? ఎవరు 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 లోపల ఎవరు? రే కార్తీక్, నేను శేఖనిరా. ఇక్కడ చాలా భయంగా ఉందిరా, ఎలాగైనా డోర్ పగలకొట్టిరారా రే. ఏ రాజశేఖర్, నువ్వేంట్రా ఇక్కడ? శేఖర్, శేఖర్, శేఖర్ ఎక్కడ ఉన్నావు? శేఖర్, 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 శేఖర్.
ఫోన్లో ఏంట్రా పొద్దు పొద్దునే వేడి. పొద్దున్నే లేపేశాడు రా. అరే రామ్, 8:30 అయిందిలే, లేపు అన్ని కూడా లేపు ఇంకా. రే లేరా, డీజే బ్రావో బ్రావో. రే రామ్. ఏంట్రా వీడెక్కడ్రా కార్తిక్ గాడు, అక్కడ ఉన్నాడేమో చూడు. ఏంట్రా ఏంటి ఎదుగుతున్నారు? కార్తిక్ గారు రా, ఫోన్ వస్తుంది, ఎటు వెళ్ళిపోయాడు? ఎటుపోయాడ్రా వీడు? ఏరా కనిపించాడా? రే కార్తిక్, రే కార్తిక్. బా ఏడి ఎటుపోయాడు? కనిపించాడారా? పైన ఉన్నాడారా? లేడ్రా పైన కూడా లేడ్రా. నీకురా కనిపించాడా? ఎటు వెళ్ళాడు వీడు? అయ్యో అయ్యో ఎటుపోయాడు ఏంటో. ఏమైందిరా? వాడు కనపట్టలేదురా. ఉంటాడులే ఎక్కడో అక్కడ. రే అమీర్, రే చైతో, ఒకసారి ఇటు రండిరా. ఏంట్రా ఏమైందిరా అరుస్తున్నా? ఒకసారి అక్కడ చూడండి. ఏముంది? సరిగ్గా చూడండి. ఏముంది? అక్కడ ఎవడో ఉన్నట్టున్నాడు రా రూమ్లో. అరే అవునరా, తాగేమేంటి రాత్రి ఏమైనా? వెళ్ళి చూడు. ఎవరో ఉన్నట్టున్నాడు రే, నువ్వు చూడరా. డోర్ కూడా లాకేస్తుంది, ఎలా ఉంటారు? నువ్వు చూడరా. రే ఉన్నారా నిజంగానే? నిజంగానా? ఏది జరు. అవును రోయ్, షాడో కనపడుతుంది లోపల. ఏది పక్కన రా. అమీర్, అమీర్ డోర్ తీ రే, అమీర్ డోర్ తీ. కిరీష్ రే డోర్ తీ అండి. రే 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 తలుపు విరిగిపోతుంది. ఫోన్ చేస్తున్నా, ఫోన్ చేసాం. నేను ఓనర్కి ఫోన్ చేస్తాను, నెంబర్. ఏంటి ఏంటి ఎంతసేపు? బ్లడీ అన్ప్రొఫెషనల్ హౌస్ ఓనర్స్ కలవట్లేదా? రింగ్ అవుతుంది. హలో సార్, ఇక్కడ మా ఫ్రెండ్ ఒక రూమ్లో ఇరుక్కుపోయాడు, మీరు ఆ రూమ్ తాళం ఇవ్వలేదు, కొంచెం తొందరగా వస్తారా సార్? ఎంతసేపు పడుతుంది సార్? ఓకే ఓకే, తొందర రమ్మనా. చెప్పారా ఆగరా. అమీర్ డోర్తి, అమీర్ డోర్తి. రే ఓనర్ వచ్చేసరికి లేట్ అయ్యేట్టు ఉందిరా, ఏం చేద్దాం? ఏ ప్రాబ్లం అయినా ఈజీగా సాల్వ్ చేసే అతను నీకు తెలుసు అన్నావు కదా, మీ ఊర్లో ఉంటారన్నావు కదా, అతనికి ఫోన్ చేయ ఒకసారి. ఇదిగో మాట్లాడరా. రింగ్ అవుతుంది. చెప్పు రామ్ ఫ్రెండ్ అని. చెప్పమ్మా. Thank you.
వస్తున్నా. హలో సార్. ఏంటమ్మా, ఎలా ఉన్నావు? సార్ ఆ రూమే. ఆగు. ఈ రూమ్ ఏంట్రా, భయం వేస్తుంది, ఖాళీ చేసేద్దాం. ఖాళీ చేసేద్దాం రా బాబు. రాగానే ట్యూబ్లైట్ పగిలిపోయింది, ఇప్పుడేమో ఇలా జరుగుతుంది, ముందు ముందు ఎన్నెన్నో జరుగుతాయో. రే ఖాళీ చేసేద్దామరా. సరే ఖాళీ చేద్దాంరా. మరి వాడి సంగతి ఏంటి? వాడు చెక్ చేసేద్దాం, వాడు వచ్చిన తర్వాత చూసి. ఇంకా ఖాళీ చేసేయడమే బెటర్. ఆ గదిలో కోరిక తీరని ఆత్మ ఒకటి ఉంది, దాని కోరిక తీర్చేంత వరకు మీ ఫ్రెండ్ని బయటికి వదలదు. మరి దీనికి పరిష్కారం ఏంటి సార్? మా ఫ్రెండ్ ఎలా బయటికి తీసుకురావాలి? ఒకే ఒక పరిష్కారం, ఆ ఆత్మను పిలిచి ఆ ఆత్మ కోరిక ఏంటో తెలుసుకొని కోరిక తీర్చండి, అప్పుడే మీ ఫ్రెండ్ని బయటకు వదులుతుంది. ఏమైనా ప్రాబ్లం అయితే నాకు ఫోన్ చేయి. అబ్బా, ఆత్మ అంట ఎలా బయటికి తీసుకొచ్చేది? అదే రా ఆలోచిస్తున్నా. స్పిరిట్ గేమ్ ఆడి పిలుద్దామా? స్పిరిట్ గేమరా? నాకు చాలా భయం రా, వద్దురా. ఏం చేద్దాం, వాడిని బయటికి తీసుకురావాలి కదరా. ఏం కాదులేరా, మేమంతా ఉన్నాం కదా. ఇవాళ నైట్ కాడదామా మరి? డన్. డన్ డన్. నాకు చాలా భయంగా ఉందిరా. రే ఎలారా పిలిచేది? ఈజ్ దేర్ ఎనీ వన్ హియర్ అని అనాలరా వచ్చే వరకు. ఒకవేళ వస్తే కాయిన్ ఎస్ దగ్గరికి మూవ్ అయ్యిద్దిరా. అందరూ కాయిన్ మీద ఇండెక్స్ ఫింగర్ పెట్టండి రా.
ఎందుకు నన్ను పిలిచారు? మాకో సహాయం కావాలి, అందుకే పిలిచాము. ముందు మీరు నాకు సాయం చేయండి, తర్వాత నేను చేస్తాను. నీకు మేమేం సహాయం చేయగలం? మీరే చేయగలరు. మేమే చేయగలమా? అసలేం కావాలి నీకు? నేను ఈ ఇంటి ఓనర్ని చంపాలి. అసలేం జరిగింది? ఈ ఇంటి ఓనర్ వల్ల నా కుటుంబం మొత్తాన్ని కోల్పోయాను. ఈ ఇల్లు కట్టిన స్థలంలో 10 ఏళ్ళ క్రితం మేముండేవాళ్ళం. ఈ స్థలం వాడిదైతే వాడికి అదృష్టం కలుగుతుందని ఎవరో స్వామీజీ చెప్పారంట. అందుకని మా కుటుంబం మొత్తాన్ని చంపేసి వెనకాల ఈ స్థలంలోనే సమాధి చేశాడు. ఇప్పుడు మేమేం చేయాలి? మీ ఓనర్ని పిలిపించండి, మొత్తం నేను చూసుకుంటాను. సరే, మేం చేస్తాం. మేము చేస్తామని చెప్పాం కదా. రే రే, వెళ్ళి చూడరా. రే ఓన్ రచ్చరా, ఓన్ రచ్చరా. ఈ టైంలో ఎందుకు వచ్చారు రా ఓన్ రా? తొందరగా తీసి పక్కన పెట్టిండి రా. మనమే పిలుద్దాం అనుకున్నాం, వాడి చావు వాడే వెతుక్కుంటూ వచ్చాడు. ఏంటన్నా ఇప్పుడు వచ్చావు? మార్నింగ్ ఫోన్ చేశారు కదా, ఏం ప్రాబ్లం అన్నా? అది ఏం ప్రాబ్లం ఏంటి చెప్పండి? ఏంటి అలా చూస్తున్నారు ముఖాలు వేసుకొని? ప్రాబ్లం అడుగుతుంటే చెప్పండి ప్రాబ్లం ఏంటో. అందుకే ఆ దేయాల సినిమాలు చూడొద్దురా అనేది. స్టోరీ మాత్రం మామూలుగా లేదురా, చాలా బాగా రాశాడు, సూపర్ ఉంది. అవునరా మామా జై, స్టోరీ సూపర్ రా, బాగా రాశావు. థ్యాంక్స్ మామా. మనం బాగా తీసుకుంటే ఇంకా బాగా వస్తుంది మామా. సరే మామా. మా మంచి రోజు చూసుకొని షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేద్దాంరా. అలాగే, షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేసే ముందు రఘు పేరు చెప్పి చేద్దాము. ఎందుకని మామా? రఘు పేరే అడుగుతున్నాడుగా, చెప్పు. వెంకట లక్ష్మీ నరసింహ సుబ్రహ్మణ్య ప్రసన్న రఘురామ్. అబ్బో, మొత్తం దేవుడి పేర్లన్నీ కవర్ అయ్యాయిగా.